హలో అందరికి, మళ్ళా కొత్త కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసిన. ఈసారి బ్రైట్ కలర్స్, స్మాల్ బార్డర్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్, అంటే ఉప్పాడ సెమీ పట్టు అండ్ కాంచీపురం సెమీ పట్టు, ఈ రెండు రకాలు తీసుకొచ్చిన. ఇందులో కూడా బ్రైట్ కలర్స్ అండ్ పేస్టల్ కలర్స్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్తో తీసుకొచ్చిన. ఎందుకంటే లాస్ట్ టైం బ్రైట్ కలర్స్ చేసినప్పుడు ఒకటే రోజు మీకు చూపించా కదా, నేను వీడియో లాంగ్ వీడియో పెట్టా కదా, ఆ రోజులోనే మొత్తం అన్ని క్లీన్ స్వీప్ అయిపోయినాయి. సో మీ అందరికీ నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్ నాది కాదు, అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ టీమ్ది. సో తను మెయింటైన్ చేస్తాడు. తనకి ఫోన్ చేసి అంటున్నారంట, అక్క నువ్వు అంటే ఇష్టం అక్క, నీతో మాట్లాడాలక్క, అది ఇది అని. ఆయనేమో ఊరికే నాకు ఫోన్ చేసి, మేడం ఇట్లా అంటున్నారు, ఊరికే నేను ఎంత చెప్పినా మళ్ళా మళ్ళీ ఇట్లా అంటున్నారు, మేడం కొద్దిగా చెప్పండి, మీరేమో నన్ను అందరికి రిప్లైస్ ఇవ్వమంటున్నారు, అందులో సగం మంది ఇట్లే అంటున్నారు అని. సో నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్ అనేది నాది కానీ కాదు, నా దగ్గర ఉండదన్నమాట అది. కాబట్టి ఎవరికైతే చీరలు కావాలో వాళ్ళు మాత్రమే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ కాకుండా, అంజితా వరల్డ్ ఉంది కదా, అంజితాస్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, అప్పుడైతే నేనే మాట్లాడతాను మీతో. కాకపోతే ఒకరోజు రెండు రోజులు అటు ఇటు అవుతుంది కానీ నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా అంజితాస్ వరల్డ్కి. అయితే మీరు ఈ అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈ స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి కానీ ఎన్ని మెసేజ్లు చేసినా లేదు మమ్మీ, ఎన్ని మెసేజ్లు చేసినా నో యూజ్ అన్నమాట. నాకు అర్థమవుతుంది నాతో మాట్లాడాలనుకుంటున్నారు మీరు, కానీ అది నేను కాదు కదా. సో ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో అంజితాస్ వరల్డ్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతా, వాళ్ళతో మాట్లాడతా. చీరలు కావాలనుకునే వాళ్ళే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్లు ఇవ్వండి, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇది గట్టిగా ప్యాకింగ్ మమ్మీ. మొన్న అనగా వీడియో తీసి పెడితే విత్ ఇన్ 1 డేలో ఎగిరిపోయినాయి తెలుసా, ఎన్ని పీసెస్ అప్పుడు బాగానే అంటే 40 50 కదా మమ్మీ పీసెస్ వరకు వెళ్ళిపోయినాయి. అంటే ఈ మిడిల్లో కూడా నేను మళ్ళా అవి కూడా అయ్యా మమ్మీ, అవి వేరే మోడల్, ఇవి ఒక మోడల్, అవి ఒక మోడల్, చిన్న బార్డర్స్. ఈసారి స్టైల్గా ఉంటుంది. ఇవేంటంటే పెద్దోళ్ళు కట్టచ్చు, మనలాంటి ఏజ్ వాళ్ళు కూడా కట్టచ్చు, అంటే అంత స్టైల్గా ఉండేవి అన్నమాట. చిన్న బార్డర్ చూడండి, మీకే మంచిగా అనిపిస్తే చూద్దాం మనము. అక్కడ పెట్టు మమ్మీ ఫస్ట్ అయితే, అంటే అన్ని మిక్స్డ్ ఉన్నాయి మమ్మీ. కళాంజలి అవి మస్తు హిట్ అయినాయి. అదే కదా అబ్బా, ఈ చీరను 10 మంది అడిగిరు మమ్మీ, ఒక్కటే దొరికింది చెప్తున్నా, ఒక్కటే దొరికింది, నేను చెప్పేది అదే. కళాంజలి మోడల్. ఇవేమో ఉప్పాడ పట్టు కూడా ఉన్నాయి, ఉప్పాడ సెమీ పట్టు, చాలా రాయల్వి తెప్పించిన, అంటే మనకి మంచిగా డీసెంట్గా ఉండేటట్టు. ఇవి కొన్ని పేస్టల్లో కూడా అడుగుతున్నారు కదా, అందుకని పేస్టల్లో కూడా తెప్పించిన. అన్నీ కూడా బడ్జెట్ ప్రైజెస్, మీకు అసలు మన పేజ్లో తెలిసిందే, మన పేజ్లో ఎక్కడ తీసి పెడదాం మమ్మీ, మన పేజ్లో ఎక్కడ దొరకని బడ్జెట్లో మంచి క్వాలిటీ. అది సిల్వర్ దగ్గరగా చూపినాను అవి. ఇదిగోండి ఈసారి కూడా 60 పీసెస్ అనుకుంటా ఈసారి తెప్పించింది. అవును మమ్మీ, కానీ నేను చెప్పేది అదే కదా మమ్మీ, మన దగ్గర యూనిక్ యూనిక్ దొరుకుతుంది, అదే బాధ, ఒకదానికి ఒకటి పొంతను ఉండదు. ఎన్ని చూసినా మనకే ఉంచుకోవాలనిపిస్తుంది మమ్మీ.
స్టీల్ మొత్తం, స్టీల్ అంటున్నా సిల్వర్ 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 అనమాట, అది మొత్తం సిల్వర్ జరీ, సిల్వర్ శారీ. అసలు అబ్బబ్బబ్బబ్బా, దాని మీద మగ్గం వర్క్ వేసుకుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. అది ఎల్లో చాలా మంది అడిగిర్రు, అక్క పూజ ఉంది కొంచెం ఈ టైప్లో తెప్పియవా అని చెప్పేసి, అలాంటి వాళ్ళ కోసము తెప్పించిన అనమాట. ఈసారి కూడా 50-60 పీసెస్ తెప్పించిన, మంచి మంచి చీరలు తెప్పించిన. సో చూడండి, ఇదిగోండి చెప్పా కదా ఉప్పాడ సెమీ పట్టు చీరలన్నీ, ఇటు చూడండి ఒకసారి చూపి మమ్మీ డీటెయిలింగ్గా. ఇదేంటంటే కొంగు, మనకి కొంగు ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుంది, అండ్ దాని బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కొంగు కలర్ వస్తుంది. ప్లెయిన్ శారీ వచ్చేసి బ్లూ, కొంగు వచ్చేసి ఇట్లా. జూమిన్ చేస్తున్నానా, ఇది వచ్చేసి మనకి అదే, ఇది శారీ అది కొంగు, బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది కొంగు కలరే. ఎంత మంచి డిఫరెంట్ చూడండి మీరే, డిఫరెంట్ కాంట్రాస్ట్ అనమాట. బ్లౌజ్ అసలు ఇది ఎంత, ఒకసారి చూడండి చీర కూడా ఎంత పల్సగా అంటే మీకు చూపిస్తా. ఇదిగో ఇది చూడండి, ఎన్ని ఎన్ని మడతలు చూసిరా, మీకు చూసిరా ఇదిగో అంత ఫ్లెక్సిబుల్ అనమాట. అంటే వేసుకొని ఓ మనం కష్టపడిన అవసరం లేదు. అవును మమ్మీ, బరువు కూడా మమ్మీ. అసలు మన ఇంట్లో అయ్యే కదా మమ్మీ చాలా. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, మీకు అంత తక్కువ ప్రైజెస్ కి మంచి క్వాలిటీ. ఇది చూడండి, అవును గ్రీన్ అంటే ఇది అదే ఏమంటారు డార్క్ గ్రీన్, బాగా డార్క్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది, కొంగు ఇట్లా హెవీగా వస్తుంది, చీర అంతా ఇట్లా వస్తుంది. బార్డర్ తెలవాలంటే మీకు ఎట్లా అని అనుకుంటున్నారా, ఇదిగోండి ఇక్కడ బార్డర్ ఉంది చూడండి, బార్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది, చిన్న బార్డర్ చిన్న బార్డర్. చూపెట్లేము మమ్మీ, ఏం కాదు అది అది చిన్నది కదా మమ్మీ, ఇది మడత పోతుంది మళ్ళా. ఇందులో వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ అండ్ అట్లా పెట్టే మమ్మీ, ఏం కాదు ఇట్లానే ఇప్పుడు మనం దీన్ని పెట్టినట్టు పెట్టేసి. ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో అన్ని మనం చూపిద్దాంలే అమ్మే, వీడియోలో చీరలు చూపించినప్పుడు జూమ్ చేయనానా, అంతే. ఇక్కడ చూసిరా దీని బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో వచ్చింది, ఇట్లా కలర్ గ్రీన్ కలర్. మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్, పళ్ళు ఇట్లా హెవీగా వస్తుంది, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్. ఇవన్నీ అదే రకం, ఇంకా మనకి ఇదిగోండి ఇది ఇంకో కలర్. ఇదేంటంటే ఇది బ్రౌన్, బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఇది. దీన్ని అంతా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది మనకి బ్లౌజ్. ఇక్కడ లోపల చూస్తున్నారు కదా బ్లౌజ్ ఇట్లా. మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్, స్మాల్ బార్డర్స్ అనమాట ఈ చీరలు. ఈ కాంబినేషన్ ఇది కొంగు అండ్ బ్లౌజ్, నెక్స్ట్ చీర అంతా ఈ కలర్. సూపర్గా అసలు మంచి కలెక్షన్. ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్. ఇది చూసిరా, ఇది చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ వచ్చేసి ఇది డార్క్ రాయల్ బ్లూ, రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. సేమ్ ఇది కూడా స్మాల్ బార్డర్ అనమాట, బార్డర్ చిన్నగా ఉంది, మరీ మరీ పెద్ద బార్డర్ కాదు, మీడియం సైజ్ బార్డర్ అంటే వీటిలాగా. కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి ఇందులో మనకి ప్రైజెస్. సో అన్నీ కూడా నేను చెప్తున్నా కదా, ఇప్పటివరకు మనం అమ్మిన చీరలు ప్రైజ్లే, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే చీరలే. ఇది చూడండి బూటా వచ్చి ఇట్లా వచ్చి ఎంత బాగుందో ఈ కలర్. చిన్న బ్లౌజ్తో ఇట్లా
హెవీగా ఉంది అంటే మమ్మది. వర్క్ అది హెవీ లాగా మంచిగా ఇది వర్క్ చేపిస్తాను అయితే ఎక్సలెంట్ రంగు. అవును అది లావెండర్ కలర్ లో ప్లస్ అట్లా వచ్చింది. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి బ్లూ, ఇది లైట్ బ్లూ అనమాట. అంటే స్కై డార్కే ఉంది కానీ ఇంకో రకమైన బ్లూ ఇది. దీనికి పెద్ద బార్డర్, ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి, బ్లౌజ్ అండ్ కొంగు వచ్చేసి ఈ కలర్లో వచ్చింది. మనకేంటంటే లాస్ట్ టైం ఇవి మనకు బాగా హిట్ అయినాయి ఈ చీరలు, సో అందుకని ఇప్పుడు మళ్ళీ తెప్పించిన అనమాట. కొత్తగా మమ్మీ అంటే ఇవన్నీ కూడా నేను చెప్పించింది ఏంటంటే బ్రైట్ కలర్స్ మనకి దొరకనివి. మామూలుగా ఇప్పుడు మనకి అంతటా దొరకలేవు, దొరకని ఒక కొత్త కలెక్షన్ అనమాట. ఇది చూడండి, ఇది కూడా రాయల్ బ్లూ. ఇవి వచ్చేసి ఇదిగోండి ఆహా ఉప్పాడ కాదు మమ్మీ, ఇవే ఉప్పాడ. ఇవన్నీ కాంచీపురం చీరలే. చాలా లైట్ వెయిట్, హెవీ బర్వే లేవు. యంగేజ్ వాళ్ళ నుంచి ముసలోళ్ళ వరకు అందరు కట్టుకోవచ్చు. ఫంక్షన్స్కి, మన పండగలకు అయితే మస్తు ఉంటుంది. ఇది బ్రైట్ రాయల్ బ్లూ కలరు. గ్రీన్ కలర్ వచ్చేసి దీని పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చింది. సూపర్గా ఉంది ఇది కూడా. అన్నీ సూపర్గానే ఉన్నాయి, నేను ఇది అది అని చెప్పడం కాదు కానీ రెండు ఉంటాయి మమ్మీ ఖాళీగా. ఇదిగోండి ఇది చూసిరా, ఇది ఇంకొక రాయల్ బ్లూ. ఇదంతా చెక్స్తో వచ్చింది చీర, చెక్స్ అనమాట. ఈ చీర మొత్తం చెక్స్తో వచ్చింది. గ్రీన్ కలర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. ఎంత రాయల్గా అంటే అసలు అబ్బా సూపర్. అన్ని రాయలే అబ్బా, నేను పర్సనల్గా సెలెక్ట్ చేసిన. నాకు ఏవైతే నచ్చుతాయి, ఏవైతే కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తాయి అవే సెలెక్ట్ చేసిన. ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వస్తుంది కదా. అవును మమ్మీ, ఇది రాయల్ బ్లూయే. ఈ బ్లూ మస్తు హిట్ అయినాయి మమ్మీ, మొన్న తెచ్చినప్పుడు ఇవన్నీ బాగా వెళ్ళిపోయినాయి. అందుకని చెప్పేసి మళ్ళా తెప్పించిన అనమాట. పెట్టుకోమా నీ దగ్గర ఏం కాదు, నేను గట్టిగా మాట్లాడతాను. ఇది వచ్చేసి పేస్టల్లో, పేస్టల్ది బ్రౌన్, దాంట్లో గోల్డ్ వీవింగ్ వచ్చింది. అంటే గోల్డ్ జరీ అనమాట. ఈ చీర మొత్తం గోల్డ్ది. ఇవి చాలా ఇప్పుడు ట్రెండ్ ఉన్నది, ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఈ చీరలన్నీ. నువ్వు ఇయ్యి మమ్మీ పెట్టి, నేను పెడతా. ఇదిగోండి నా గోల్డ్ చీరలో, గోల్డ్ చీరలో, గోల్డ్ చీరలో అన్నారు కదా, ఆ గోల్డ్ చీరలు అన్నందుకు ఇదిగో గోల్డ్ జరీ. ఇది మొత్తం గోల్డే, గోల్డ్ చీర గోల్డ్ జరీతోని సూపర్గా ఉందన్నమాట. ఇవి ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి. ఎల్లో గోల్డ్ కాదు, గోల్డ్ అంటే గోల్డే, అంటే ఎల్లో కలర్ ఉన్న గోల్డ్ కాదు, హ్యాష్ హ్యాష్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మమ్మీ. అది బాగున్నాయి మమ్మీ. ఇప్పుడు వీటిల్లో ఎక్కువ లేవు పేస్టల్లో, ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి అమ్మి 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 చాలా అయిపోయినాయి కదా, అందుకని చెప్పేసి. అట్లా అనిపిస్తుంది. ఇట్లా అయితే అసలు చాలవేమో మమ్మీ అన్ని ఉన్నాయి. ఇది చూసిరా, అబ్బా సూపర్ కలర్ ఇది అయితే. అబ్బా క్లాత్ కూడా ఇది ఆమె ఇది చూడండి అసలు మెటీరియల్ ఎంత స్మూత్ అంటే మనకి స్మూత్ ఫినిష్ తో కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఉన్నట్టుంది మమ్మీ. మోస్ట్లీ మనము నచ్చినవి అన్నీ ఉన్నాయి మమ్మీ. ఈ కలర్ కాంబినేషన్ చూడండి, లైట్ పింక్ గ్రీన్ కలర్ బార్డర్, గ్రీన్ కలర్ పళ్ళు, గ్రీన్ కలర్ బ్లౌజ్. అసలు ఎంత డిఫరెంట్ కాంట్రాస్ట్ ఇది, కాంట్రాస్ట్ చీర అనమాట. సూపర్గా మళ్ళీ మెటీరియల్ అంత స్మూత్గా తెలుసా, అసలు ఇట్లా అంటే కూడా స్మూత్గా మంచి స్మూత్ చీరలు. చూడండి చూసి స్క్రీన్ పైన స్క్రీన్ షాట్
ఉంటావు. ఆ మెయిన్ థింగ్ అదే మన దగ్గర ఏంటంటే ఒక్కసారి మనము అమ్మేటివి అది అది లాస్ట్ టైం అడిగిరు మమ్మీ, అందుకే మళ్ళా తెప్పించిన. మెంతి కలర్ గోల్డ్ గోల్డ్ కాంబినేషన్ లో అండ్ పింక్ అది అది మస్తు మంది అడిగిరు ఆ చీరని. అసలు నిన్న నిన్నటి బ్యాచ్ లో ఎంత మంది అడిగిరు అంటే కానీ దొరకలే, ఒకటే ఉంది. ఆ ఒక్కటి ఎవరు తీసుకుంటారో కూడా నాకు తెలీదు. ఏదైనా నచ్చితే వెంటనే లేట్ చేయకుండా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కి చీరలు కావాలనుకున్న వాళ్ళే మెసేజ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అవును అయితే చూస్తుంటే ఇంకా పేమెంట్ చేసిన వాళ్ళది ఫస్ట్ వేరే వాళ్ళు అడిగారు, పేమెంట్ మాత్రం ఇంకొకరు చేసారు ఫస్ట్. అదే ఇట్లా కూడా అవుతుంటాయి. ఎందుకంటే ఒకరు ఏంటంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. మనది ఇక్కడ ఏంటంటే ఒకే చీర 10 ఉంటేనేమో ప్రాబ్లం ఉండదు. మన దగ్గర అన్ని సింగిల్ సింగిల్ చీరలు అవ్వడం వల్ల ఒకరేమో మస్తు ఇంట్రెస్ట్ తో ఉంటారు, మాకు కొనేసుకోవాలి పైసలు వేసేయ్రి అని అయిపోయిందా అని చెప్పి తిట్టుడు అనమాట. ఇట్లా మస్తు జరిగినాయి. ఆయన వచ్చి ఊరికే అక్క నేను ఈ బాధ తట్టుకోలేకున్నా, ఆ మేడం మీరు కనీసం ఒకటి ఒక్కొక్క చీర 10 అన్న తెప్పియరు మేడం, ఏంది ఇదంతా అని అంటున్నాడు. ఆ మనకేందంటే మనం మనది అదే కదా, మనది ఏంది యూనిక్, మనం ఒకరు కట్టిన చీర ఇంకొకరు కట్టద్దు అనే కాన్సెప్ట్ అనమాట. తెప్పియాలి మమ్మీ కలర్స్ తెప్పియచ్చు మమ్మీ, డిజైన్ మారిపోతుంది. ఇప్పుడు అన్ని నేను నాకు నచ్చినవి అదే చెప్తున్నా కదా, మంచిగా నాకు ఇష్టం అనిపించిన చీరలు నేను తెప్పిస్తున్నాను. ఈ చీర చూడండి అసలు మమ్మీ, ఇది చూడు మమ్మీ అసలు ఎంత బాగుందో అసలు, అది చూడండి ముట్టుకుంటే అది చూసినా మమ్మీ ఎంత స్మూత్ గా బా. నాకైతే క్వాలిటీ నిజంగా మంచిగా అనిపిస్తున్నాయి ఇవి. పళ్ళు అదే బార్డర్ కలర్ అన్నమాట పళ్ళు అండ్ బ్లౌజ్. డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో. మీద అంటే మీద ఇట్లా ఏం వేసుకుంటలేము అంటే వాంటెడ్గా ఏం కట్టుకోవట్లేదండి. మీకు డిజైన్ కనబడాలి కదా ఇట్లా అంటే ఆ కలర్ మీకు కనిపించాలి అది చెయ్యాలని. ఇదిగో అమ్మే అని చెప్పేసి తప్ప ఇంకేం లే. అది ఏది కనీసం మీకు తెలుసు కదండి, నేను కనీసము అది మడత కూడా తీయ అట్లా ఉంటుంది అట్లా ఎట్లా అదే మడత కూడా అంటే అదే అన్ని మడతలు ఏంటంటే మంచి మడతలు మనకు రావు. మడతలు మనకు డైరెక్ట్ వేవర్స్ నుంచి ఇట్లా మడతయ్యే వస్తుంది. ఇది చూడండి అసలు ఇదైతే సింగిల్ పీస్ ఉంది, నేను చెప్తున్నా మళ్ళా చెప్తున్నా మీకు. మన దగ్గర ఉండేటివన్నీ సింగిల్ పీస్, ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే. ఈ కలర్ చూసిరా కింద, ఇది రాయల్ బ్లూ. ఈ రాయల్ బ్లూవే మనకి పళ్ళు వస్తుంది. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్లో వస్తుంది. చీర అంతా ఈ కలర్. అసలు ఎంత బాగుందంటే మమ్మీ ఈ చీర కట్టుకుంటే అమ్మవారు లాగా ఉంటుందేమో. ఇది మడత పెట్టేసే మమ్మీ. ఇదిగోండి నేను చెప్తున్నా అన్ని సింగిల్ సింగిల్. మీరు అసలు లేట్ చేయొద్దు, వెంటనే ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి పంపించేయండి. అదే కదా మమ్మీ ఏవి ఆగినాయని వాగడానికి. ఇదిగోండి జుషిరా అదే చెప్తున్నా కొత్త డిజైన్స్ మమ్మీ. ఇప్పుడు ఇవేందంటే రిపీటెడ్ కాదు. మన ఛానల్ మొదటి నుంచి చూస్తే పేస్టల్వి మరీ ఓవర్ డిమాండింగ్ వల్ల తేవడం జరిగింది, కానీ తర్వాత అంతా కొత్త కొత్తవి. ఇప్పుడు చూడండి ఈ డిజైన్ కూడా చూడండి ఒకసారి జూమిన్. ఎంత అంటే ఈ పళ్ళు చూడండి, ఈ కలర్ కాంబినేషన్తో పళ్ళు బార్డర్ అండ్ బ్లౌజ్ ఈ కలర్లో వస్తుంది మనకి. చీర అంతా ఈ కలర్ గోల్డ్ వీవింగ్తో వచ్చి అసలు ఎంత బాగుందంటే అబ్బా. ఈ కలర్లు చూస్తే నాకే అసలు ఇవి నాకు తెలిసి మస్తు తెచ్చి తేబట్టేయాల్సి వచ్చేటట్టుంది మమ్మీ, తేవాల్సి వచ్చేటట్టుంది ఈ చీరల్ని. అంత బాగున్నాయి పర్సనల్గా నాకే బాగా నచ్చినాయి. ఇవి ఈజీగా వర్కౌట్ అవుతాయి నేను చెప్తున్నా. నేను అట్లా మంచి కలర్సే ఆర్డర్ చేసిన అమ్మే. మనమైతే ఏది కట్టుకుంటాం, మనకైతే పర్సనల్గా ఏవి నచ్చుతాయో నేను అట్లా తెచ్చిన. ఏదో బిజినెస్ అన్నట్టు కాకుండా పర్సనల్గా ఒక్కొక్క చీర నేను సెలెక్ట్ చేసి తెచ్చినవి. నాకు 100 చీరలు ఉంటే
ఆ వందల్లో నేను 20, 30, 40 ఇట్లా అంత ఇదిగా అనమాట. ఇవి కూడా అంత బాగున్నాయి అంటే ఏ అవును మమ్మీ అవును. ఇవన్నీ కూడా ఎంత మంచిగా అంటే క్లాత్ అదంతా మీకు అసలు చూడడానికి కూడా అంటే ఏదైనా ఫంక్షన్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళి ఆ లైటింగ్కి కూడా ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి లైట్ ఆకు గ్రీన్ బ్లూ కలర్, అసలు ఎంత డిఫరెంట్ కాంబినేషన్ కదా ఇది, కాంట్రాస్ట్ అనమాట. ఈ బ్లౌజే మనకి పళ్ళు వస్తుంది, ఈ బార్డరే మనకి పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వస్తుంది, అంత బాగుంది. ఇదిగో అమ్మాయి అసలు నాకు ఎంత నచ్చినాయో ఈసారి చీరలు బాగున్నాయి మమ్మీ, నాకే మస్తు నచ్చినాయి తెలుసా. కళ్ళకు కూడా ఇట్లా చూస్తుంటే అబ్బాబ్బాబ్బా అనిపిస్తుంది ఒక్కొక్క చీర. అవును మమ్మీ నాకు ఈసారి ఇవి బాగా నచ్చినాయి మమ్మీ, పర్సనల్గా చెప్తున్నా నాకు బాగా నచ్చినాయి. ఇదిగోండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, డార్క్ అంటే డార్క్ గ్రీన్ అండ్ పింక్ బార్డర్, ఎంత బాగుంది చూడండి అసలు ఈ కలర్. మనకి పళ్ళు వచ్చేసి ఇదే వస్తుంది, ఈ కలర్లో పళ్ళు, ఈ కలర్లో బ్లౌజ్ వస్తుంది, చీర మొత్తం ఇట్లా వస్తుంది. అమ్మే కాబట్టి అది కాదు లైటింగ్, సాయంత్రం పూట బతుకమ్మలో డాన్స్ చేస్తుంటే కళ మొత్తం మన ఇంటి ముందే ఉండాలి. చాలా బాగున్నాయి నేను చెప్తున్నా, అక్కడ ఉన్నాయి అలాంటి పీసెస్ అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని సింపులర్ గా తెప్పించిన. అసలు నేను చెప్తున్నా అదే మీకు ఏ ఈ పండగ ఆ పండగ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇంట్లో పూజలు బయట బతుకమ్మ ఫంక్షన్ వినాయక చవితి వస్తుంది, వినాయక చవితికి గ్రాండ్గా ఏదైనా కూడా అసలు ఎట్లుంటాయి తెలుసా ఇవి. ఇంకొకటి చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు వరకు కట్టుకునేటట్టు నేను అట్లే తెచ్చిన అన్ని చీరలు కూడా ఏదో మనం ఓయమ్మ ఇంత బరువు ఉంది వేసుకొని నేను వంట చేయలేను ఇంట్లో తిరగలేను అటుపోలేను ఇటుపోలేను అన్నట్టు కాదు, ఈజీ టు హ్యాండిల్. మీరు వేసుకురండి అసలు అమ్మ మొన్న మన కలెక్షనే, మన ఫ్యాషన్ వరల్డ్ నుంచే అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచే అమ్మ వేసుకున్న చీర కూడా వరలక్ష్మి రథానికి అమ్మ కానీ నేను కానీ. అయితే మేము వేసుకున్నవి మాకంత అసలు ఇట్లా అంటే ఫ్రీగా అంత మంచిగా లైట్ వెయిట్ అనమాట, పర్సనల్గా మాకు నచ్చే అంత. నన్ను ఇప్పటికి అడుగుతున్నారు ఆ చీరలు తెమ్మని, ట్రై చేస్తాను నేను మళ్ళీ ఒకసారి ఒక బ్యాచ్లో చూస్తాను, నాకు తెలిసి ఆ డిజైన్ అయితే దొరకదు కానీ ఆ కలర్ కాంబినేషన్లో తెచ్చేదానికి చేస్తా. అసలు చీరలు అన్నీ కూడా చూడండి అబ్బాబ్బాబ్బా, నాకు నిజంగా చెప్తున్నా ఏదది మనము అవన్నీ కొంచెం హెవీ మమ్మీ, హెవీ మమ్మీ అవన్నీ మంచిగా ఎక్కువ లైట్ స్మూత్నెస్ కూడా లేవు మమ్మీ. చీరలు కూడా అన్నీ స్మూత్గా మీకు తెలవాలి, స్క్రీన్లోనే తెలిసిపోతుంది మీకు అంటే వీడియోలోనే అంటే అంత చేయితో నేను ఇట్లా పడుతున్నా కూడా జారిపోతుంది నాకు గ్రిప్ రాకుండా అంత బాగున్నాయి అన్నమాట. ఇది చూడండి రెడ్ రెడ్ శారీ, రెడ్ శారీ కూడా చాలామంది అడుగుతున్నారు అంటే ఈ కాంబినేషన్లో తెమ్మని. అక్క కొంతమంది ఉన్నారు నాకు రెగ్యులర్ కస్టమర్స్, ఒక 15 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఎవ్రీ బ్యాచ్లో లేదంటే బ్యాచ్ మార్చి బ్యాచ్లో కంపల్సరీగా ఉంటారు. వాళ్ళు నన్ను స్పెసిఫిక్గా అడిగినారు అక్క రెడ్ కలర్లో బ్రైట్ కలర్ తీసుకురా అని చెప్పి. ఇది చూడండి ఈ చీర వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అసలు ఎంత బాగున్నాయంటే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఈ కలర్లో వస్తుంది. నిజంగా చెప్తున్నా నేను చీర అయితే అసలు ఆమే ఇది నావని చెప్పద్దు కానీ నిజంగా అసలు ఎంత నచ్చినాయో మీ నాకు ఇవి ఒక్కొక్కటి బాగున్నాయి అంటే లుక్ కూడా ప్రీమియం తెలుసా ఇవి మనకి. చీర కూడా నాకు అసలు కళ్ళకి ఆమే ఇదిగోండి ఇది ఉప్పాడ, ఉప్పాడ సెమీ పట్టు చీరలు, ఉప్పాడ కూడా ఇప్పుడు బాగా అవుతుంది. ఈ కాంబినేషన్ చూడండి లైట్ బ్లూ అన్నమాట ఇది, ఇది మనకు వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇట్లా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలరు, చీర మొత్తం ఇట్లా, బార్డర్ చాలా చిన్న బార్డరు. ఇదిగోండి బార్డర్ చిన్న బార్డర్ తెప్పించిన ఈసారి ఉప్పాడలో మనకి తక్కువ అన్నమాట.
ఫైనల్ గా ఇది ఒక్కటి చూపిస్తా, వెనక ముందుకు వెళ్ళిపోతా. అమ్మే ఇదిగోండి, ఇది చూడండి అబ్బా, డార్క్ గ్రీన్. ఇదైతే డార్క్ అంటే డార్క్ గ్రీన్. మనకి బార్డర్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో, ఇది పెద్ద బార్డర్ అన్నమాట, డబల్ బార్డర్ ఉన్నట్టుంది. ఏంలే, ఈ బార్డర్ వచ్చేసి పింక్, మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఈ కలరే వస్తుంది, అండ్ డార్క్ గ్రీన్. సూపర్ ఉంది కదా. ఏది నచ్చినా నేను చెప్పేది ఒకటే, లేట్ చేయకండి. మన దగ్గర ఏం డబల్ డబల్ పీసెస్, త్రిబుల్ త్రిబుల్ ఉండవు, అన్నీ సింగిల్ పీసెసే. మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి, స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు. లేదు అనుకుంటే నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు అంజితాస్ వరల్డ్కి చెప్పండి. ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే కొంచెం అర్థం చేసుకోండి, అంటే చీరలు కొనే వాళ్ళకంటే ఇట్లా అయ్యే వరకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇవన్నీ ఉప్పాడ ఇదిగోండి, ఇది వచ్చేసి ఉప్పాడనే ఉప్పాడ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషను. మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బార్డర్ వస్తుంది, బార్డర్ వచ్చేసి అంత చిన్నగా అనమాట. ఇదిగోండి, ఇది కూడా ఉప్పాడనే. కలర్ వచ్చేసి కొంచెం స్కై బ్లూ టైప్లో ఉంది, బ్లూ కలరు. దీనికి కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది. ఒక్క నిమిషం ఆపేనా. ఇదిగోండి, ఇవన్నీ మనకి ఉప్పాడవే, బ్రైట్ కలర్ అన్నమాట. బ్రైట్ కలర్ వచ్చేసి పింక్ బార్డరు, అదే పింక్ పళ్ళు, పింక్ బ్లౌజు. బార్డర్ వచ్చేసి చాలా చిన్న బార్డరు. ఈ చీరలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, మనకి 15 కలర్స్ దాకా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అవన్నీ క్లోజప్ చేయనా కొద్దిగా అక్కడి నుంచి. ఇది వచ్చేసి బ్రౌన్ మెరూన్. స్లోగా అన్ని చీరలు చూపి చూస్తున్నారు. చాలా స్లోగా చూపి, ఇప్పుడు కాదు ఎన్ని పెట్టి. అన్నున్నాయి. ఈసారి చూసిరా, షాప్ పెట్టిన అన్ని తెచ్చినా, ఎన్ని తెచ్చినో నా కళ్ళకి నాకే. సీరియస్గా సీరియస్గా చెప్తున్నా, అంటే ఎక్కువ పోతున్నాయి, ఎక్కువ అడుగుతున్నారు కదా, అందుకే ఈసారి కొన్ని ఎక్కువ తెచ్చిన. ఫస్ట్ లో తెచ్చినట్టు చాలా ఎక్కువ తెచ్చిన, ఈసారి చాలా ఎక్కువ తెచ్చిన. కళ్ళకి కూడా అన్ని, ఇవన్నీ చీరలు ఏందంటే ఒక 10 మంది అడిగితే 2 పీసులు తెచ్చిన, 10 మంది అడిగితే ఒక 2-3 పీసులు తెచ్చిన, అట్లా అన్నమాట. బాగా డిమాండింగ్ ఉన్న చీరలు ఇవైతే. అసలు నేను చెప్తున్నా, ఈ బతుకమ్మ పండగలకి అట్లా లావెండర్, ఇది లావెండరో లావెండరో అన్నారు కదా, లావెండర్ అన్నమాట ఇవి. లావెండర్ కలర్ కొంచెం హెవీగా మనకి బాగుంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా అండి బ్రైట్ కలర్స్, హెవీగా మంచిగా రాయల్గా. చూస్తే అట్లని చెప్పేదో బెదిరి పెట్టి భయపడేటట్టు అట్లా కాదు, మంచి రాయల్ కలర్స్ అన్నమాట. ప్రీమియం కలర్స్, ప్రీమియం క్లాత్. ఆ క్లాత్ కూడా మీరు అసలు చూసి, మీకు డెలివరీ అయిన వాళ్ళు నన్ను అసలు అంత గణం కలవరిస్తున్నారు, అక్క ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి. 15 మెంబర్స్ నేను చెప్తున్నా కదా, మనము అసలు ఇది ఓపెన్ చేసి నాకు తెలిసి 2 వారాలు పూర్తయిపోయి, 3 వారం అనుకుంటా, 3వ వారమే మొన్న ఆదివారంతో. 3 వీక్స్ మమ్మీ, ఈరోజు ట్యూస్డే కదా. 3 వీక్స్ అయింది మనము అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి. 3 వీక్స్లో అసలు ఎన్ని 100ల చీరలు అమ్ముంటానో తెలుసా నేను. అంత బోనాలప్పుడు కదా, బోనాలప్పుడే అమ్మే. అసలు ఎంత బాగా తెలుసా,
సూపర్. 3 వీక్స్ లో అసలు నేను అనుకోలే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. నేనైతే అసలు నిజంగా అనుకోలే అనుకోలే కాబట్టి ప్రతి ఆల్టర్నేట్ డే మనం స్టాక్ దించుతున్నాం. ప్రతి ఆల్టర్నేట్ డే అసలు స్టార్టింగ్ స్టేజ్ లో ఇట్లా ఆల్టర్నేట్ డేలో కొన్నిసార్లు అయితే రోజు రోజు దించినవి కూడా ఉన్నాయి. అంటే ఎవ్రీడే మొదట్లో పెట్టిన 1 వీక్ వరకు అయితే ప్రతిరోజు స్టాక్ వచ్చేది, తర్వాత రోజు మార్చి రోజు అట్లా అని చెప్పి తర్వాత తగ్గిందని కాదు. నేనే ప్రెజర్ తీసుకోలేకపోయినా, నాకు వద్దు సెలెక్షన్కే నాకు పిచ్చి ఎక్కిపోతుంది. మనము అడ్డిగుడ్డిలో ఏది పడితే అది ఏసే అన్నట్టు కాకుండా పర్సనల్గా నాకైతే ఏవి నచ్చుతాయి, జనాలు కట్టుకుంటే ఏవి బాగుంటాయి, క్లాత్ ఏది బాగుంటుంది, వాళ్ళు పెట్టే డబ్బుకి 10 రెట్లు వాళ్ళు తృప్తి అందాలి, అబ్బా ఈ ప్రైస్కి మనకు రావురా ఇట్లాంటివి, మంచి క్వాలిటీ అందించింది అక్క అని ఆ మాట రావాలి, ఆ పేరు రావాలి. దానికోసమే అనమాట ఇంత సెలెక్షన్ కానీ ఒక్కొక్క క్లాత్ని చూడడం కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే కలర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయా వెనకాల? అసలు బ్రైట్గా ఎంత బాగున్నాయంటే, ఇందులో ఇప్పుడు మనకి కాంచీపురం సెమీ పట్టు శారీస్ ఉన్నాయి, కలాంజలి శారీస్ ఉన్నాయి, ఇవేంటివి ఉప్పాడ సెమీ పట్టు చీరలు కూడా ఉన్నాయి. ఉప్పాడ చీరలు అయితే నేను చెప్తున్నా చాలా లైట్ వెయిట్, అదని కాదు ఇవన్నీ కూడా లైట్ వెయిట్, చాలా స్మూత్ ఫినిష్, అసలు జారిపోతుంది ఇట్లా వేసుకుంటే జారిపోయే అంత స్మూత్ ఉన్నాయి, బాగున్నాయి, లైట్ వెయిట్ అనమాట, ఈజీగా పనులన్నీ వేసుకోవచ్చు. దీన్ని మమ్మీ ఇదా అమ్మే? ఇది కాదు. చూస్తున్నా అమ్మ ఎంత ఎంత బాగున్నాయి ఇవన్నీ అని చూస్తున్నా. ఇదిగోండి చీర ఒకటి కనిపిస్తున్నావు నా అట్రా పప్పి అట్రానా తమ్నేల్కి ఒక ఫోటో. అది చీర మమ్మీ, ఇది పళ్ళు. ఇదిగోండి నానా ఉండు. ఏం లే, నాకైతే అసలు ఎంత బాగా నచ్చినాయి తెలుసా ఇవి చీరలు, ఈ ఫినిషింగ్ కానీ ఇదంతా లైట్ వెయిట్గా అసలు ఎంత బాగున్నాయంటే నేను చెప్తున్నా. మీరైతే అసలు చాలా బాగా నచ్చుతారు. సో లేట్ చేయకుండా నేను చెప్పేది ఏంటంటే, స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మంచిగా అసలు చూడండి, నాకైతే అసలు ప్రతిదీ ఒక ఎంత బాగుంటే ఇందులో ఒకటి కట్టుకొని చూపిస్తే బాగుండేమో అన్నంత అనిపిస్తుంది, కానీ ఒకటి నేను కట్టుకుంటే దాన్ని అడుగుతారు మీరు, అన్నీ ఎంత బాగున్నాయి అవి కనబడవు. ఇప్పుడు చూడండి ఇవన్నీ అసలు నాకు భలే నచ్చినాయి. ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి, వెంటనే తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే అన్ని సింగిల్ పీసులు ఉన్నాయి, లేట్ చేయకండి. ఇట్లా వెళ్ళిపోతానే ఉంటాయి కాబట్టి లేట్ చేయకుండా మంచిగా అన్ని సారీస్ సింగిల్ సింగిల్ చూపిస్తాడు. మీకు ఏవైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ కొట్టుకోండి. అట్లనే అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఉంటాయి. అట్లనే అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ అనే ఇన్స్టా పేజ్లో చూసినట్లయితే ఓన్లీ శారీస్ గురించి మీకు ఎప్పుడు అప్డేట్స్ ఉంటాయి. ఏవి ఉన్నాయి ఏవి లేవు, ఇప్పుడు ఇది వీడియో పెడతాం కదా, ఇందులో ఏవి ఉన్నాయి ఏవి లేవు అనేది రేపు కానీ ఎల్లుండి కానీ మిగతా శారీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెడుతుంది. అందులో చూసి సెలెక్ట్ చేయండి, మిగతా అందులో లేనివి మీరు చెప్పినా కూడా అవి లేనట్లే. ఏవైతే వీడియోలో పెడతాదో అది మాత్రం అవైలబుల్ ఉన్నాయి అని, మిగతా లేనట్లే. ఫస్ట్ పెద్ద వీడియోలో మాత్రమే అవకాశం, అన్నీ చూసేసి పెట్టేసేయండి. నెక్స్ట్ రేపు షార్ట్ వీడియోస్లో ఏవైతే ఉన్నాయో అవి. అట్లనే ఎవరైనా మన వాళ్ళు అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ ఇన్స్టా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఇమీడియట్గా చేసేసేయండి. ఇలాంటి మంచి శారీస్ మీకు ఎక్కడ దొరకవు ఇంత తక్కువ ప్రైస్లో, మంచి క్వాలిటీ. సో ఇప్పుడు ఎన్నో మోసాలు ఎన్నో మనం చూస్తా ఉన్నాం ఆన్లైన్లలో. మొన్న కూడా పే చేసినట్టు కూడా ఎంత ఆమె ఇట్లా మేడం జర మీరన్నా మాట్లాడుర్రి చెయ్యుర్రి అన్నట్టు. దేంది వేరే పేజ్ లో ఇట్లా డ్రెస్సులు. అవును డ్రెస్సులు గురించి ఇంకొక ఆమె ఇట్లనే
వాళ్ళ పేజ్ లో శారీ కొంటే చినిగిపోయింది వచ్చిందంట. అయితే నేను ఇట్లా పొరపాటున అదే వేరే దానిలో కొని ఇట్లా వచ్చింది, మీ శారీస్ అయితే చాలా బాగున్నాయి, దానికి రిటర్న్ పెడదాం అనుకున్నా, కంప్లైంట్ చేద్దాం అనుకున్నా. నేను కొన్నది 569 569 ఎంతనో, అంత తక్కువైనప్పటికీ ఆ మోసాన్ని నేను సహించలేకపోయినా, మీరైతే అంచితక్క అందులో ఉంది, నేను చూసినా ఎంత మంచిగా ఉన్నాయి శారీస్ అది అని చెప్పి బాగా ఇట్లా పొగిడే ఎంత పొగిడింది అసలు. కానీ ఇట్లా మోసాలు చాలా ఉన్నాయండి, చూసుకోండి. మావైతే మీకు తెలుసు కదా, మేము చెప్పేది అది మనం చెప్పొద్దు మా మనకే కలిసి ఏంటంటే, మేము నమ్మకమని మనం చెప్పాలంటే మనకి ఇంత ప్లాట్ఫామ్ లో ఉండి నెలకి మనకి యూట్యూబ్ నుంచి ఏదైనా సరే ఎక్కువ లాభం లేకుండా, ఎక్కువ లాభం లేకుండా రీజనబుల్ గా కొంచెం ప్రైస్ తోనే ఏదో చేద్దాము. ఇంకోటి ఇంకోటి ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది, మనం ఏదో చెయ్యాలి, వినియోగించుకోవాలి. నాలుగు రకాల పనులు చేసుకోవడంలో తప్పేం లేదు కదా, మనం కష్టపడుతూ చేసుకోవడంలో అట్లా పెట్టడమే గానీ మీకు మంచి బెనిఫిట్, తనకు బెనిఫిట్, మంచి సర్వీస్ అని కాదండి. నేనే చెప్తున్నా ఇక్కడ ఏంటంటే, నేను తక్కువ మార్జిన్ చూసుకుంటున్నా ఇక్కడ, మీరు లాభం పొందాలి, అట్ ది సేమ్ టైం నేను లాభం పొందాలి, నాకు సేల్స్ ఎక్కువ అయ్యి. బాగా సేల్ అవుతుంటే ఆబ్వియస్ గా నాకు ఇన్కమ్ వస్తుంది, ఎందుకంటే వాల్యూమ్ పెరుగుతుంది. అవును, తెస్తానే ఉన్నా నేను. మీరు రోజు రోజు మీకు మీ దగ్గర నేను దాపరికం ఏం లేదండి, రోజు రోజు నేను వచ్చే కలెక్షన్ అంతా మీకే చూపిస్తున్నా. ప్రతి ఆల్టర్నేట్ డే నాకు వస్తుంది కొత్త స్టాక్, నేను ఇస్తున్నా. ఏదో ఓల్డ్ స్టాక్లు రోజుల నుంచి పెట్టుకున్నాయి. ఇంకోటి నేను అమ్మే ప్రతి చీర కూడా ఎంత ప్రీమియం అంటే మీకు నేను ఇచ్చే రేట్ ఎక్కడ దొరకవు. అంత మంచి రేట్లకి నేను డైరెక్ట్ వేవర్స్ దగ్గర నుంచి తీసుకొని మీకు సేల్ చేస్తున్నా. ఇంకోటి క్వాలిటీ విషయంలో అసలు నేను అసలు మీరు నాకు పేరు పెట్టేదే ఉండదు. అంటే మన కస్టమర్స్కి తెలిసేది ఆల్రెడీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళందరూ ఈ వీడియో చూస్తూనే ఉంటారు, వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో హైలైట్లో నేను ప్రతి కస్టమర్ రివ్యూ పెట్టాను. అంటే ప్రతి ఒక్కరిది అంటే ప్రతి ఒక్కరిదాని కాదు, కొంచెం నాకు నా హార్ట్కి టచ్ అయిన వాళ్ళు వాట్సాప్లో పెడుతున్నారు. మా నాకు పెట్టకండి, నేను ఇదంతా కూడా ఒక బాబు ఉన్నాడు తను చూసుకుంటాడు. అవును, అది శారీస్ కలర్స్ అని అదని ఇదని నాకు చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. ప్లీజ్ నాకు అప్రోచ్ అవ్వకండి, మళ్ళీ చూసుకొని అంటే రిప్లై ఇవ్వకపోతే ఏమనుకుంటారని నేను ఇస్తున్నా. అది నాకు తలనొప్పిగా ఉంది. ఏదన్నా అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ అనే ఇన్స్టాలో పోండి, లేదా అంజితాస్ వరల్డ్ ఉంది కదా నా బిడ్డది, ఆ ఛానల్ ఇన్స్టాల్ ఎన్ని కావాలంటే అని పెట్టేసింది, నాకు మాత్రం పెట్టకండి. నేను చెప్పేది అదే, స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ కి మాత్రం ఎవరైతే చీరలు కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఎందుకంటే ఒక అబ్బాయి, అబ్బాయి మెయింటైన్ చేస్తాడు అది. అసలు నేను అందులో అసలు ఏళ్ళు కూడా పెట్టాను, నేను ఎంతసేపు మీకు చూపించే వరకు మాత్రమే ప్రతిదీ తనే చూసుకుంటాడు. మీరందరూ నాతో మాట్లాడాలని తనతో మాట్లాడుతున్నారంట, అక్క అక్క నువ్వు అంటే ఇష్టం అక్క అది ఇదని. ఎవరైతే అట్లా మాట్లాడాలనుకుంటున్నారో మన అంజితాస్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, దాంట్లో మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుందాం మంచిగా. ఇదేంటంటే బిజినెస్ వర్క్ మాత్రం సపరేట్ ఉన్నారు మనుషులు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ చూపినానా, ఇవన్నీ మీకు ఏవైతే నచ్చుతాయో స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తుంది, దానిలో మాత్రం పెట్టండి. మాక్సిమం వాట్సాప్ నెంబర్ కు మాత్రమే మీరు ఆ ఫోటోస్ పెట్టేసి ప్రైస్ అడిగేసి దానిలో ఎప్పుడు మీరు పేమెంట్ చేయగానే మీకు ప్యాచప్ అయిపోతుంది, ప్యాక్ అయిపోతుంది. ఏ రోజు ఆ రోజు, ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు ఏ రోజు చేసుకుంటారో ఆ రోజు, అంటే మనది ఎవ్రీడే ఈవినింగ్ వస్తాడు డెలివరీ బాయ్, సో మీరు ఏ టైంలో చేసుకుంటారు అంటే మార్నింగ్ అంతా చేసుకునే వాళ్ళది ఈవినింగ్ వెళ్ళిపోతుంది, నైట్ చేసుకునే వాళ్ళది రేపు ఈవినింగ్ వెళ్ళిపోతుంది. మీకు డిలే కూడా అవ్వదబ్బా, 1 వీక్ లోపే మీ ఇంట్లో చీర ఉంటుంది ఎంత దూరం ఉన్నా కూడా. ఇండియన్ పోస్ట్ మాత్రం కొంచెం స్పెసిఫిక్గా చెప్పండి, కొంతమంది అంట చెప్పట్లేరంట, అంటే విలేజెస్లో ఉన్న వాళ్ళకి డిటిడిసి సర్వీస్ లేదు, సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇండియన్ పోస్ట్కి వెయ్యాలి, ఇండియన్ పోస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది తెలీదు. అందులో కూడా పైసలు కట్టే వేస్తున్నాం, అంటే మామూలుగా ఇండియన్ పోస్ట్లో ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయంట, అట్లా కాదని చెప్పి ఫాస్ట్ డెలివరీ కోసం డబ్బులు కడుతున్నాం. నేను అక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేను, మీకు చెప్పేది అదే. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి, యుఎస్ నుంచి కూడా చేసుకుంటున్నారు కొంచెం, అది కూడా వింతగా. కొంతమంది మమ్మీ వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారంట, వాళ్ళ అమ్మల కోసం కూడా కొంటున్నారు మమ్మీ. అసలు నాకు అదే మంచిగా అనిపించింది, నన్ను నోటు పెట్టక్క అని, అంటే అమ్మ కోసం 4 మాటలు రాయక్క అంటే ఆ అమ్మ కోసం నేను కూడా రాసిన 4 మాటలు. సరే చూసేయండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లనే ఇవి కూడా ఒక రోజుకి ఎగిరిపోవాలి, అంతే.